మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. టేక్మాల్ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు చింత రమేష్ మాట్లాడుతూ 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు నిర్వీర్యంగా కష్టపడి 22 కమిటీల ద్వారా ఏర్పడిన భారతదేశంలో అందరికీ సమాన న్యాయం శాంతి స్వభావాలు కలగటానికి ఎంతగానో కృషి చేయడానికి రచించిన రాజ్యాంగమే అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకులపల్లి నాగరత్నం, సభ్యులు గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్, బొబ్బిలి సుధాకర్, ఆకులపల్లి పాపయ్య, సాయిబాబా, బాలకృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అయి 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుచున్నాము. మరియు వారు ఎన్నో ఒడిదొడుగులు ఒడిగి ఈ రాజ్యాంగాన్ని రచించినారు. ఆ రచించిన రాజ్యాంగాన్ని 72 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇది గుర్తు తెచ్చుకొని మన ఆదర్శ యువజన సంఘం వాళ్ళు ఈ సమావేశాన్ని నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలాంటి రాజ్యాంగంలో ఒక రోజు ఉంది, చరిత్ర పుటంలో ఒక పేజీ ఉంది అని చెప్పి తెలియజేసుకోవడానికి గుర్తుంచుకున్నందుకు అంబేద్కర్ యువజన సంఘంకు యావత్ భారతదేశం రుణపడి ఉంటుంది. మరి అంబేద్కరు రాజ్యాంగాన్ని రాయకంటే ముందు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లోపల మిస్టర్ గాంధీ, ఈ భారతదేశం యొక్క జాతి పిత అనేటువంటి మిస్టర్ గాంధీ గారు, ఈ భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్య పోరు లోపల నలిగిపోతున్న దళిత బడుగు బలహీన వర్గాల సమాజం కుసించిపోవాలనే ఆలోచనతోని ఆ రోజు 2 ఓట్లు దళితులకు 1 ఓటు కూడా ఉండకూడదు, మరి అగ్రవర్ణాలకు మాత్రం 2 ఓట్లు ఉండాలని చెప్పేసేసి ముక్త కంఠంతో మరి బ్రిటిష్ వాళ్లను ఎదిరించేసేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళకపోవడంతో మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మరి ఈరోజు మరి అంబేద్కర్ గారిని గుర్తించుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసి అమలు పరిచిన రోజు, మరి ఆ బుక్ను రాసి మరి విధాన పరిషత్కు అందించిన రోజు బుక్. అంతే అంటే ఈ బుక్ను ఈరోజు ఆవిష్కరించిన రోజు కాబట్టి మనము అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి. మరి అందరూ ఒక మనం ఈ కార్యక్రమం రాకుండా అంబేద్కర్ ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏమేమి చెప్పాడు, మరి ఆ ఆలోచనలు ఇట్లా మనము తూచా తప్పకుండా పాటించి మరి అంబేద్కర్ ఆశయాల్లో అందరు యూత్ మొత్తం యువజన సంఘ సభ్యులు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంద ఆదర్శ యువజన సంఘ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కావున మునుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ యువజన సంఘం సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు 72వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆదర్శ యువజన సంఘ సభ్యులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా యువజన సంఘ ఆదర్శ యువజన సంఘం సభ్యులకు మరియు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు మరి ఎవరి తరం కాకుండా మరి ఈ రాజ్యాంగాన్ని ఒక రూపురేఖలు ఈ మన భారతదేశాన్ని ఎలా పాలించుకోవాలనే విధానాన్ని ఒక రూపకల్పనతో రాసిన వ్యక్తి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది గర్వం. ఎందుకంటే ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఆ మేధావులను తో కాని పని మన అంబేద్కర్తో అయిందంటే ఈ మేధాశక్తి ఎంతటి మేధాశక్తి ఉన్నదంటే అంబేద్కర్కు చాలా మేధాశక్తి ఉంది. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ 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 అంబేద్
बाबा साहेब अंबेडकर गारु राज्यांगम अमलु रेंडु संवत्सरालु पूर्ति चेसुकोनि आयन राज्यांगम आयन आशय साधन कोसम प्रति ओक्करुमु कृषि चेयालनि मरियु वारु एन्नो ओडुगुलु ओडुगि ఈ రాజ్యాంగాన్ని రచించినారు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కావున మునుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసము ప్రతి ఒక్కరము కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ వ్యవసాయ సంఘం సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ग्रामीण पटना।